తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వందల ఎకరాల్లో వరి పత్తి పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఈదురు గాల్లతో మండల కేంద్రానికి చెందిన రైతు శంకరమంచి రవిశర్మ 3 ఎకరాల వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. నీరు నిలిచిపోయింది. దీంతో రైతుకు 150 వేల రూపాయల తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా తుంగతుర్తి గ్రామానికి చెందిన షేక్ యాకూబ్ ఆలీకి చెందిన ఒక ఎకరం వరి పంట పూర్తిగా లేనమట్టమైంది. సుమారు 60,000 రూపాయలు నష్టం జరిగింది. వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. భూమిలో సుమారు 3 ఎకరాల వరకు సన్న రకం సామమశూరి సాగు చేయడం జరిగింది. తీరా కోతకొచ్చింది వరి. 1-2 రోజులు కోసే సమయంలో అకాల వర్షం ఆగమాగం చేసింది. పరిచీరంతా కింద పడిపోయింది. దీనివల్ల సుమారు 150,000 నష్టం ఏర్పడింది. దాదాపు 60,000 రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. కనీసం పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి కనబడడం లేదు. తినడానికి తిండి గింజలు కూడా ఇవే. ఈ ఉన్నటువంటి నాకున్న వ్యవసాయ భూమిలో సాగు చేసింది వరి. ఆ వరి పూర్తిగా ఈ వర్షాలకు దెబ్బతినడం వల్ల ఈ విధమైనటువంటి నష్టం వాటిల్లింది. నేనే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం తక్షణమే వరి పంట నష్టపరిహారాన్ని అందించాలి. ప్రతి రైతుకు కూడా వ్యక్తిగతంగా జరిగిన నష్టానిగా భావించి ప్రతి రైతుకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాం. జరిగిన నష్టాన్ని కూడా ఒకసారి అధికారులతో అంచనా వేసి ఆ అంచనాకు తగ్గట్టుగా వాళ్లకు నష్టపరిహారం అందిస్తారని కోరుతున్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితి చుట్టుపక్కల ఉన్న అందరు రైతులకు ఇదే పరిస్థితి ఏర్పడింది. దీన్ని తక్షణమే అధికారులు స్పందించి ఆయా వ్యవసాయ భూముల వద్దకు వెళ్ళి ఆ రైతుల వివరాలను తీసుకొని ఆ రైతుల ద్వారా జరిగిన నష్టాన్ని తెలుసుకొని అందించే విధంగా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలంలోని అక్కినేపల్లి ఘనాపూర్ ఖాతా చెక్డ్యాంల బ్రిడ్జిలపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నంగనూరు మండలంలోని అక్కినేపల్లి ఘనాపూర్ ఖాతా చెక్డ్యాంల బ్రిడ్జిపై నీళ్లు పరవళ్ల ఉధృతి కొనసాగుతుంది. బ్రిడ్జిపై నుండి దాదాపు 3 ఫీట్ల ఎత్తులో ప్రవాహం ఎగిసిపడుతుంది. కావున సిద్దిపేట నుండి వరంగల్ వెళ్లే వాహనాల రాకపోకలు, అదేవిధంగా నంగనూరు నుండి సిద్దిపేటకు వెళ్లే వాహనాలు కూడా రాకపోకలకు పలు అంతరాయం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జాతీయ రహదారిని ప్రభుత్వ కొంగిడి సునీత మహేందర్ రెడ్డి పరిశీలించారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో జాతీయ రహదారి పక్కన రోడ్డు కింద మట్టి నీటి ప్రవాహంతో కొట్టుకుపోవడంతో రోడ్డు కుంగిపోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ హుటాహుటిన పర్యటించి పాడైనటువంటి రోడ్లను మరమ్మతులు చేసి ప్రమాదం జరగకుండా చూడాలని ఆర్ఎండ్బి మరియు ఎల్ఎండ్టి అధికారులకు ఆదేశించారు.
ఎర్రవరం గ్రామ శివారులో పెద్ద వెంకటరావు తన 5 ఎకరాలతో పాటు మరో 25 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేయగా పొట్టదశలో అకాల వర్షంతో పంట మొత్తం నేల కొరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షానికి వరి పంట ఒరిగి నీటమునిగి కౌలు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మండల పరిధిలోని ఎర్రవరం గ్రామ శివారులో పెద్ద వెంకటరావు తనకున్న 5 ఎకరాలతో కలిపి 25 ఎకరాలు మొత్తం 30 ఎకరాల వరి పొలం సాగు చేశాడు. వరి పంట పండించిన దానికి సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామ శివారులోని పెండం వెంకట్రామ్ తన యొక్క మొత్తం కౌలు రైతు కౌలు చేస్తున్నాడు. 25 ఎకరాల కౌలు సొంతంగా 5 ఎకరాలు వేశాడు. కాబట్టి ఇక్కడ మొత్తం మనకి ఇప్పుడు వచ్చిన వర్షాల వల్ల ఈ మొత్తం కూడా పంట అనేది మొత్తం డ్యామేజ్ అవడం జరిగింది. వ్యవసాయ శాఖ తరపున మేమందరం కూడా ఈ పంట యొక్క ఇదంతా పరిస్థితి చూడడం జరిగింది. ఇది మొత్తం కూడా 33% కంటే ఎక్కువగా డ్యామేజ్ ఉన్నట్లయితే మేము ప్రిలిమినరీ డ్యామేజ్ కింద ఆల్రెడీ రిపోర్ట్ చేశాము. దీని తర్వాత పైన ఉన్న గవర్నమెంట్ ఆదేశాల అనుసారము దీని తర్వాత వీళ్ళకి ఎట్లయినా కూడా నష్టం పరిహారం అనేది చెల్లిస్తామని. కోదాడ మండలం ఎర్రవరం గ్రామం. నా పేరు పెండం వెంకటరావు. నేను ఒక కౌలు రైతుని. నా సొంత భూమి 5 ఎకరాలు ఉన్నది. నేను 25 ఎకరాలు కౌలు చేస్తున్నాను. కౌలు వచ్చేసి ఎకరానికి 32,000 రూపాయలు, విత్తనాలు 3,000 రూపాయలు. ఆల్రెడీ మొత్తం పెట్టుబడి అయిపోయింది. పెట్టం చేతికొచ్చే టైంలో అకాల వర్షాలు రాత్రి నిన్న పడ్డ అకాల వర్షాలకు నా పొలమంతా నేలమట్టం అయిపోయింది. నీళ్లు పారుతున్నాయి. చేతికొచ్చే పై గింజ కూడా రూపాయి కూడా నాకు తిరిగి రాని పరిస్థితి. ఎకరానికి మొత్తం టోటల్ నేను 35 ఎకరాలు పెట్టాను. నా అంతలో నా సొంతం 5 ఎకరాలు మాత్రమే. మొత్తం కవులు కట్టాలి పరిస్థితి. అన్ని అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు నాకు ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే పొజిషన్ లేదు. అదే చేతికొస్తే 15 లక్షల రూపాయలు నాకు చేతికొచ్చాయి. పెట్టుబడులు పోను 2-3 లక్షలు మిగిలాయి. ఇప్పుడు మందు తాగే పరిస్థితి రూపాయి చేతిలో లేదు. ఇప్పుడు ఎట్టుకూడి ఎట్లా చేసి ఈ నా ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ నిమ్మ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ధరణి ఎల్ఆర్ఎస్ 90% వరకు పూర్తయిందని తెలిపారు. ఓపెన్ ప్లాట్గా కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఫ్లాట్ని కూడా రేపు పొద్దున కన్స్ట్రక్షన్ సందర్భంలో కానీ లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశం ప్రకారం కానీ తర్వాత లేఅవుట్ ఈజీగా ఉండేటటువంటి ప్రాసెస్లో తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ను నాకు తెలిసి మీ అందరూ కూడా బాగా సద్వినియోగపరచుకున్నారని అనుకుంటున్నాను. కానీ ఇంకనూ ఎవరైనా మిగిలిపోయినట్లయితే రేపు చివరి తేదీగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ప్లాట్ను కూడా రెగ్యులరేషన్ చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పటివరకు టార్గెటెడ్ ప్రాపర్టీస్ కనుక మనం చూసుకున్నట్లయితే 8,385 ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మ్యాక్సిమం 90% క్రాస్ అయిపోయింది. ఇంకెవరైనా అనివార్య కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ కనుక అప్లికేషన్ పెట్టకపోయినట్లయితే వాళ్ళు కూడా పెట్టుకొని దానికి పెద్ద అమౌంట్ ఏం లేదు. అట్రాక్ట్ కావడానికి తర్వాత ఫీజు క్యాలిక్యులేషన్లో కూడా డిఫరెన్స్ ఏమైనా ఉన్నా అని కూడా ఫైనల్ ఫీజు క్యాలిక్యులేషన్లో ఉంటుంది కాబట్టి మినిమైజ్ ఫీజుతో కట్టేటటువంటి సిస్టమ్ అయితే 80% లోపల మారదు. కాబట్టి మీ అందరూ కూడా ప్లాటింగ్స్ని రెగ్యులరేషన్ చేసుకోబో సందర్భం లోపల అప్లికేషన్ అయితే పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అట్రాక్ట్ కావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులోని వ్యవసాయ భూమికి ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులోని 126,911కు సంబంధించిన వ్యవసాయ భూమికి ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ కూల్చివేత విషయమై ఉద్రిక్తతకు దారితీసింది. ఇక బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 12వ తేదీ రాత్రి పట్టణ శివారులోని 126,911 సర్వే నెంబర్లో ఉన్న వ్యవసాయ భూమికి ఉన్న ప్రహరీ గోడను జేసీబీతో కూల్చబడ్డాయి. ఇతర పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్న విషయమై సమాచారం అందుకుని భూమి వద్దకు చేరుకున్నామని భూ వివాదంతో సంబంధమున్న నాగలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో రాజీవ్ నగర్కు చెందిన ధీరావత్ దురకం అని అనుచరులు మరణాయుధాలతో దాటికి యత్నించారు. ఇదే విషయమై మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక క్షేత్రస్థాయి అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో హెచ్ఆర్సీ ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు. 911 సర్వే నెంబర్లో మా అన్నయ్య వాళ్ళ భూమి ఉంది. దానిపై కొందరు వ్యక్తులు బాబురాం, తుకారాం, నిరంజన్, ధీరవత లక్ష్మి వాళ్ళు అని కొందరు అనుచరులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ ప్రోజువాళ్ళంతా వాళ్ళ బలంతో మా భూములపై అక్రమంగా వస్తారు సార్. ఈ కోర్టులో నడుస్తున్న కేసులపై మా అన్నయ్యని ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు సార్. మా అన్నయ్య తప్పంటే కోర్టు నిర్ణయిస్తుంది. అందులో కోర్టు వాళ్ళు జైల్లో ఉన్న మా అన్నయ్య లేరని లోపల లేరని చెప్పి బయట లేరని చెప్పేసి
దాన్ని ఆసరంగా తీసుకొని రాత్రి గోడలు గోడలు కొడుతున్నారు సార్ జేసీబీ వాళ్ళు. ఆయన ఇక్కడే సార్ నాగేష్ అతని పేరు. మేము పోయి రెడ్ హ్యాండ్ గార్డ్గా ఎవరో వచ్చి చెప్పి మీ గోడలు గుల్చేస్తున్నారు అక్కడ ఎక్కువ మంది జనాలు తిరుగుతుంటారు సార్ చెప్పగానే మేము వెళ్ళాము. మేము వెళ్ళి ఏమిటికి అన్యాయం న్యాయం ఏంది 12 ఏళ్ల సంది పెంచుకున్న బత్తాయి వివిధ రకాల పండ్ల చెట్లను అన్ని వేర్లతో పీకేసారు సార్. గోడలు మొత్తం కూలగొట్టారు. దగ్గర మాకు 40 లక్షలు ఆస్తి నష్టం జరిగింది సార్. పొలం మొత్తం కూడా దొక్కి చాగమాగం చేశారు. ఏందని అడిగి మేము పోలీసు రూరల్ వాళ్ళు ఫోన్ చేశాం సార్. వాళ్ళు వచ్చారు. వచ్చాక కొన్ని కత్తులు మారణ ఆయుధాలు కట్టెలు అక్కడ దొరికినాయి సార్. అక్కడ ఆ ప్రదేశంలో జనాలందరూ ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళని పారిపోయారు. అక్కడ జేసీబీ డ్రైవర్ ఉన్నారు. జేసీబీ ఉంది. తుకారం ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని గంధమాల ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని దీని ద్వారా నీరు వృధా కాకుండా చూడాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ గంధమల్ల తెరువును తక్షణమే మీరు కూడా దృష్టి పెట్టి అక్కడ కూర్చొని ఎమ్మెల్యే కూడా దృష్టి పెట్టి కూర్చొని ఈ నీరును వృధా అవ్వకుండా తక్షణమే రిజర్వాయర్ చేయాలని మేము యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామం నుండి ఇటుకాలపల్లి వెళ్లే మట్టి రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షాలకు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొందుగుల గ్రామస్తులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే ఈ దారి గుండా వెళ్లాలి. అధికారులు త్వరగా స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.